అన్ని పార్టీల తాలూకు రైతులతో కలిపి తెలుగుదేశం పార్టీ వంటవార్పన కార్యక్రమం పెట్టి వచ్చిన రైతులందర్నీ కూడా వారి పార్టీ కార్యకర్తలుగా చిత్రీకరించి మరి గౌరవ మాజీ శాసనసభ్యులు వారి స్థాయి మర్చి హుందాతనం కోల్పోయి రాజకీయాల్లో ఏమైతే ఉండాలో అవన్నీ కూడా మాట్లాడుకుంటా వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భాలని ఖండించాల ఉద్దేశంతో మీతో కూర్చోవడం జరిగింది. మరి 2019 ఎన్నికల్లో ప్రస్తుత శాసనసభ్యులు గౌరవనీయులు నిరంతరం కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ జిల్లాలో 15 మంది శాసనసభ్యులు ఉంటే ఏ శాసనసభ్యుడు కూడా ఢిల్లీ వెళ్ళి నియోజకవర్గ స్థాయి సమస్యల పరిష్కారానికి కుసేయలేని పరిస్థితుల్లో వారు వెళ్ళి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యుల మీద మరి కేఎస్ఎన్ఎస్ రాజు గారు వ్యక్తిగత ఆరోపణలు చేశారు. అదేంటంటే 2019 జనరల్ ఎన్నికల క్యాంపెయిన్లో మరి ధర్మశేఖర్ వివిధ బహిరంగ సభల్లో పాల్గొని నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వారికి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, మరి మీరంతా సాయం చేస్తే నా కష్టాలు తీరుతాయని చెప్పేసి వారు అడిగారని చెప్పి వారు అన్నారు. మరి 2019 ఎన్నికల్లో 4 మండలాల్లో కూడా ఆయా పర్యటనలో మేము కూడా పాలు పంచుకోవడం జరిగింది. ఎక్కడా కూడా హుందాగా వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో చెప్పి భవిష్యత్తులో తను ఏ కార్యక్రమాలు చేస్తానో చెప్తూ ఒక ల్యాండ్ మార్క్ని మాడుగుల నియోజకవర్గంలో తను చేసిన అభివృద్ధిని చూపించి చోడవర నియోజకవర్గంలో 2 దఫాలు నేను వాడి రాజు గెలిచిన రాజు ఏమీ అభివృద్ధి చేయలేదు, నాకు ఒక అవకాశం ఉండి చూడవర్లని చెప్పి అడిగే తప్పితే వ్యక్తిగత ప్రయోజనాలు ఉండేలా కానీ ఈ టైప్ ఆఫ్ ఎక్కడా కూడా ప్రచారం చేసిన సందర్భాలు లేవు. ఉంటే వారిని బయట పెట్టవలసిందిగా కోరుచున్నాం. మరి మేము కూడా స్థాయి మించి మరిచి మాట్లాడగలం, కానీ అది మా తత్వం కాదు. మాకు కూడా రకరకాల మంది చెప్పారు వ్యక్తిగత విమర్శలు చేయమని, ఇది మాకు అటువంటిది మాకు కెట్టదు, అటువంటి కార్యక్రమాలు కూడా చేయం. ఇకపోతే ముఖ్యమైన విషయాలు ఒక 7 రాసుకున్నాను, 7 కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇవాళ 1645 ఎకరాల పైచలకు ఉన్నటువంటి 7 గ్రామాలకు విస్తరించినటువంటి వడ్డా కస్బా గ్రాయిన్ ఈ పరిస్థితికి రావడానికి కారణం మీ పార్టీ నాయకులు కాదా? స్థానికంగా ఉన్నటువంటి ఆనాటి పాలకవర్గం, పంచాయతీ పాలకవర్గం, ఎంపీడీసీలు, మండలంలో ఉన్నటువంటి లీడర్లందరూ కలిపి జేసీబీలు తీసుకొచ్చి ఇరిగేషన్కి విరుద్ధంగా అటు గ్రాయిన్కి ఇటు బ్రిడ్జి మధ్యలోని కోట్లాది తప్పు చేస్తాం, మా కడుపులు కొట్టద్దు, గవర్నమెంట్ రిమూవ్ చేద్దని చెప్పేసి వారి ఫోన్ల మీదట ఎందుకని చెప్పి మేము ఆగిపోవడం జరిగింది. ఇకపోతే ఎల్బీ పరికరాలు లిఫ్టింగ్ రీజన్ గురించి కూడా వారు చెప్పారు. శాంక్షన్ చేసి సంతోషమే, శాంక్షన్ చేయించింది మీరే, ఆపింది మీరే. ఆ కాంట్రాక్టర్ పోయాడు, ఇవాళ ఉన్న మెటీరియల్ అన్ని కూడా మీ కార్యకర్తల తాలూకు రియల్ ఎస్టేట్ల భూములకి ఆ పైపులు గొట్టాలు వాడుకుంటున్నారు ఇవాళ మీరు. అది కాబట్టి నేను రుజువు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడైనా ఎప్పుడైనా కానీ మీరు రండి, నేను చూపిస్తాను. మరి దయచేసి రాజుగారిని మాత్రం ఇట్టి పట్ల హుందాకి విమర్శ చేయండి. రాజకీయాల్లో ఎథిక్స్ కూడా పాటించాలి కాబట్టి వ్యక్తిగత విమర్శలు కూడా చేయొద్దు అని. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, చూద్దాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మొన్న ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు మీరు తెచ్చుకుంటే చాలా గొప్ప విషయమే. పూర్తి ఈ గ్రామానికి సంబంధించే మీరు నిజాయితీగా మీరు ఒక లెటర్ ఇస్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడుకే మీరు లెటర్ ఇచ్చారు సుగర్పేట అవినీతి మీద నిగ్గు తేల్చండి అని చెప్పి. ఆ ఎంక్వైరీ ఎక్కడ పోయిందో తెలియలేదు, అక్కడ గౌరీ రామానాయుడు మీరు ఇచ్చారు. షుగర్ ఫ్యాక్టరీ జనరల్ బాడీ చరిత్రలో ఒక లెజిస్లేటివ్ మెంబర్ని, పాలకవర్గ సభ్యుల్ని, చైర్మన్ని కుర్చీలు రాళ్ళు పెట్టి కొట్టించుకున్న ఘనత ఏదైనా ఉంటే మాత్రం పెద్దది మీకే దక్కుతుందని. అటువంటి చిగ్గుకరాన్ని సరిలేదు. మరి మీరు ఇచ్చినటువంటి లెటర్ ఎక్కడుంది? ఇకపోతే వడ్డాదిలో గత పంచాయతీ టీడీపీ పాలకవర్గంలో సుమారు 38 లక్షల రూపాయలు అక్షరాల ల్యాబరేటరీ స్కీమ్ జరిగింది. ఇక్కడ మీ కార్యకర్తలు చేశారు, ఒక్కసారి దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వండి. మేము ఆల్రెడీ జనరల్ బాడీలో గ్రామ సభలో పెట్టి కూడా చెప్పుకున్నాం. ఇన్ని 1-2 కాదు చెప్పుకుంటూ పోతే గతంలో కానీ ఇప్పుడు కానీ మండల వైఎస్ఆర్ లీడర్లు కానీ మండల కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నప్పుడు కానీ మా మీద ఏదైనా ఒక ఆవుల స్కామ్ ఏమైనా పట్టుకోగలిగారా? ఒక ల్యాబరేటరీ స్కామ్ ఏమైనా పట్టుకోగలిగారా? లేదా పాండవుల చెరువులో మట్టి లిఫ్ట్ చేసిన పట్టుకోగలిగారా? వడ్డాది శాండ లిఫ్ట్ చేసిన పట్టుకోగలిగారా? డీఫారం పూల్ రిజిస్ట్రేషన్ చేసి అమ్మిస్తుందే పట్టుకోగలిగారా?
మొత్తం కబ్జాలమయమైపోయినటువంటి ఈ ప్రాంతం అంతా మీ చేతుల్లోనే మీ కార్యకర్తల చేతుల్లోనే జరిగిందని చెప్పి చెప్పుకుంటూ మరి హుందాగా వివరించండి. పూర్తిగా ఉనికి కోల్పోయిన పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో హుందాగా ఎక్కడ కూడా బయట రాకుండా ప్రజలకు నేను ఏదైతే చేస్తానని చెప్పానో అంతకన్నా డబుల్ చేసి చూపిస్తున్నాను. వారి తాలూకా ఆశీర్వాదమే మీకు మాకు అని చెప్పి వారు అక్కడ ఒక సీట్లోనే కూర్చున్నారు. ఎన్నికల ప్రక్రియ నామినేషన్ వేయడం, నామినేషన్ పత్రం నింపడం, ఎన్నికల అధికారికి అవ్వడం, ఒకసారి అలా ప్రజల్లో తిరగడం తప్పితే ఇంట్లో కూర్చుంటే గెలిచే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగి సంక్షేమ కార్యక్రమాలు జరిగి అందరూ కూడా మీళ్లలో కూడా ఈ గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇవాళ సుమారు 2000 పెన్షన్లు ఉంటే బోర్వెల్స్ అన్ని కూడా ఒక 100 బోర్లు ఉంటే 92 బోర్లు మేము కానీ మా పార్టీ సింపతైజర్ కానీ మా ద్వారా వివిధ ఎన్జిఓస్ ద్వారా తెచ్చినటువంటి బోర్వెల్స్ తప్ప అటు కస్బా రోడ్లో చూసుకోండి, వెంకటేశ్వర టెంపుల్ చుట్టూ చూసుకోండి, మా సొంత ఓటు బ్యాంక్ గా చెప్పుకున్నటువంటి మీ వ్యక్తుల తాలూకా కల్లాల దగ్గర కూడా మేమే బోర్లేసి మన్నలు పొందాము. భవిష్యత్తులో కూడా ఇదే ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. మరి ఇకపోతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నారు. 2,207 కోట్ల రూపాయలు జిల్లా మొత్తానికి డ్రింకింగ్ వాటర్కి 207 కోట్లు జిల్లా మొత్తానికి డ్రింకింగ్ వాటర్కి వస్తే 103 కోట్లు ఒక్క చోడవరం నియోజకవర్గానికి తెచ్చినటువంటి ఘనత మా శాసనసభ్యులది. మరి అలాగే అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద 4,850 ఇల్లులు 4 మండలాలు కలిపి తెచ్చినటువంటి కార్యక్రమం, అలాగే ఈ 4 మండలాల తాలూకా రూపురేఖలు మార్చాలని చెప్పేసి ఇక్కడ కొమ్మలపూడి కడ కేంద్రీయ విద్యాలయం అండ్ గోయింగ్ అండ్ ప్రాసెస్ ఏంటి. బయట ప్రతిపక్ష ఏదైనా ఉండేటప్పుడు విమర్శ చేసి తప్ప వ్యక్తిగతంగా వెళ్ళిపోయి మాత్రం చేస్తే అది తప్పని చెప్తూ మరి మీరు వ్యాపారాలు చేస్తున్నారు, మీకు లేఅవుట్లు ఉన్నాయి, మీరు కార్యక్రమాలు చేస్తున్నారు, మరి వారు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఏదైనా ప్రజల నుంచి ఏదైనా చెడుగా చేసినా ఏదైనా స్కామ్లు గట్రా జరిగినా వ్యక్తిగతంగా వెళ్ళాలి తప్ప మరి భవిష్యత్తులో కూడా అటువంటి తప్పుడాట్లకు మీరు ఎప్పుడూ విచ్చేయకుండా మేమైతే మాత్రం సంపూర్ణ విశ్వాసంతో వారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలోనే అభివృద్ధి పొంతలు తొక్కే విధంగా ఇప్పుడిప్పుడే ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు దాకా సంక్షేమ పథకాలు జరిగింది, ఈ ఎన్నికల వేళ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. బీటీ రోడ్డు కానీ మొదలుపెట్టి గౌరీపట్నం, భోగాపురం రోడ్డు, చీమలోపల రోడ్డు, అంకుపాల రోడ్డు ఇవన్నీ కూడా కంప్లీట్ గా పూర్తవుతున్నాయి కాబట్టి మరి గౌరవ పాత్రికేయ మిత్రులందరూ కూడా